ఓం శాంతి తెలుగు సారము ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై రెండు మధురమైన పిల్లలు సంగమంలో మీకు అనంతమైన తండ్రి లభించారు మీరు పరస్పరంలో సోదరీ సోదరులు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి ప్రశ్న తండ్రి యొక్క ఏ శ్రీమతముతో ప్రతి వస్తువును రాయి నుండి పారసంగా చేయగలుగుతారు జవాబు తండ్రి శ్రీమతము ఏమంటే పిల్లలు మీ వద్ద ఏదైతే ఉందో దానిని ఈశ్వరీయ బ్యాంకులో జమ చేసుకోండి అప్పుడు అది రాయి నుండి పారసంగా అయిపోతుంది బాబా అయితే ఇచ్చేవారు వారు మీ నుండి ఏమీ తీసుకోరు కానీ మీ వద్ద ఎక్స్ట్రా ఏదైతే ఉందో దానిని సఫలం చేసుకోండి ఎవరి నుండి అప్పులు మొదలైనవి తీసుకోకూడదు ధారణ కొరకు సారము ఒకటో పాయింట్ ఏ చెడు అలవాటు ఉంచుకోకూడదు శ్రీమతంపై తమ ఒక్కొక్క పైసాను సఫలం చేసుకుని భవిష్యత్తు కోసం జమ చేసుకోవాలి రెండో పాయింట్ ఈశ్వరీయ కులానికి చెందినవారిగా అయ్యి ఏ అసురీ కార్యాన్ని చేయకూడదు సద్గురువు యొక్క నిందకులుగా ఇప్పుడు అవ్వకూడదు వరదానము నాది అన్న దానిని నీధిలోకి పరివర్తన చేసి సర్వ ముక్తులుగా అయ్యే డబుల్ లైట్ భవ వివరణ లౌకిక సంబంధాలలో సేవ చేస్తూ సదా ఇదే స్మృతి ఉండాలి వీరు నా వాళ్ళు కాదు అందరూ తండ్రి పిల్లలు తండ్రి వీరి సేవార్థము నన్ను నిమిత్తంగా చేశారు ఇంట్లో ఉండటం లేదు స్థానంలో ఉంటున్నారు నాది అంతా నీదిగా అయిపోయింది శరీరం కూడా నాది కాదు నాది అన్న దానిలోనే ఆకర్షణ ఉంటుంది ఎప్పుడైతే నాది అనేది సమాప్తమైపోతుందో అప్పుడు మనస్సు బుద్ధిని ఎవరూ తమ వైపుకు ఆకర్షించలేరు బ్రాహ్మణ జీవితంలో నాదిని నీదిగా పరివర్తన చేసేవారే డబుల్ లైట్గా ఉండగలరు స్లోగన్ విఘ్న ప్రూఫుగా అయ్యేందుకు ఆశీర్వాదాల ఖజానాను జమ చేసుకోండి ఓం శాంతి